కుద్బుల్లాపూర్ చింతల్ శ్రీనివాస్ నగర్ కాలనీలో హైడ్రాలిక్ జాకీలతో ఇంటి ఎత్తును పెంచాలన్న ప్రయత్నం విఫలమైంది. వర్క్ జరుగుతున్న భవనం కుంగిపోయి మరో ఇంటిపై ఒరిగింది. బిల్డింగ్ లిఫ్ట్ చేయడానికి జీహెచ్ఎంసీ నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదని చెప్తున్నారు అధికారులు. ఈ బిల్డింగ్ ను కూల్చివేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఓవర్ టు యూ. చింతల్ శ్రీనివాస్ నగర్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఏదైతే 25 సంవత్సరాల నాటి బిల్డింగ్కు సంబంధించి మొత్తం వర్షాలు మొదలైన నేపథ్యంలోనే ఓనర్ ఒక్కసారిగా కూడా ఈ బిల్డింగ్కు సంబంధించి కొంత పైకి లిఫ్ట్ చేసేందుకు కూడా జాకీల సాయంతో కూడా బిల్డింగ్ను పైకి లిఫ్ట్ చేసేందుకు నిర్ణయం తీసుకొని జాకీలతో ఈ యొక్క పనిని ప్రారంభించడం జరిగింది. అయితే ఊహించని విధంగా ఒక్కసారిగా కూడా ఇది యొక్క ఈ జాకీలతో బిల్డింగ్ను పైకి లిఫ్ట్ చేసేటటువంటి విధానం ఫెయిల్ అయిపోయి ఒక్కసారిగా కూడా బిల్డింగ్ అనేది ఈ G+2గా ఉన్నటువంటి బిల్డింగ్ కాస్త పక్కన ఉన్నటువంటి మరొక బిల్డింగ్ మీదకు వాలిపోయింది. సో దీంతో ఒక్కసారిగా కూడా లోపల అద్దెకుంటున్నటువంటి ఫ్యామిలీస్ అన్నీ కూడా ఒక్కసారిగా కూడా భయాందోళనతో బయటకు పరుగులు తీసినటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. అయితే ఏదైతే ఇటు ఈ బిల్డింగ్కు సంబంధించినటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో, నాగేశ్వరరావు అనే వ్యక్తి, ఈ జాకీలతో లిఫ్ట్ చేసే ప్రక్రియ చేపట్టినప్పుడు కనీసం ఎటువంటి పర్మిషన్ తీసుకోలేదు అని చెప్పని కూడా జీహెచ్ఎంసీ అధికారులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఓనర్ మీద కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రస్తుతం లొకేషన్కి చేరుకున్నారు. మరి వాళ్ళు అసలు ఎటువంటి నిర్ణయం అనేది ఈ బిల్డింగ్ విషయంలో తీసుకున్నారు, ఏంటి ఏం చేయబోతున్నారు అనేది ఒక మాట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ఈ బిల్డింగ్కు సంబంధించి మీరు అంటే ఎటువంటి డెసిషన్ తీసుకున్నారు సార్? ఇప్పుడు బిల్డింగ్ కూలిపోయే పరిస్థితిలో ఉంది, ఇతరులకు ఇబ్బంది కలిగే పరిస్థితిలో ఉంది కాబట్టి కూలగొడుతుంది. జాకీలతో లిఫ్ట్ చేసే ప్రక్రియను చేపట్టాడు ఓనర్, అప్పుడు పర్మిషన్ ఏమైనా తీసుకున్నారు? పర్మిషన్ తీసుకోలేదు, తప్పు, అతని మీద క్రిమినల్ కేసు బుక్ చేస్తున్నాం. సో మనం చూసినట్లయితే ఏదైతే ఓనరు ఈ యొక్క బిల్డింగ్కు సంబంధించి కూడా ఎటువంటి పర్మిషన్లు తీసుకోలేదని చెప్పని కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు తెలియజేస్తున్నారు. స్పష్టంగా ఒక్కసారే ఈ బిల్డింగ్కు సంబంధించి మొత్తం కూలగట్టేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలియజేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఎవరైతే లోపల అద్దెకు ఉంటున్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పరిస్థితి కూడా ప్రస్తుతం రోడ్ల మీదే ఉన్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతం మనం చూసినటువంటి వీళ్ళు అక్కడ ఆల్రెడీ ఈ బిల్డింగ్లో అద్దెకు ఉంటున్నటువంటి వారు. ఇప్పుడు మీరు ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ బిల్డింగ్కు సంబంధించి ఏదైతే జాకీలతో లిఫ్ట్ చేసిన తర్వాత ఇబ్బంది తలెత్తిన తర్వాత మీరు ఎక్కడ ఉంటున్నారు, మీ పరిస్థితి ఎలా ఉంది? ప్రజెంట్ అయితే సార్ నైట్ నుంచి ఇలానే ఉన్నాం, వర్షం పడుతుంది. మేము వాళ్ళు అదే పిల్లలు ఉన్నారు, పిల్లలు పక్కన వాళ్ళ ఇంట్లో ఉన్నారు. మా పరిస్థితి ఇది. నిన్న డ్యూటీ నుంచి ఆఫీస్ నుంచి ఎట్లా వచ్చాము ఇట్లే ఉన్నాము. ఇప్పుడు జాకీలతో లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉంటాయో, ఎటువంటి ఇబ్బందులు చోటు చేసుకుంటాయో అని చెప్పని మిమ్మల్ని కనీసం అలర్ట్ చేసి బయటికి పోమని కూడా చెప్పలేదా? లేదు సార్, అంటే మాకు ఓనర్ ఇన్ఫార్మ్ చేశారు సార్, 10 డేస్ ముందు ఇన్ఫార్మ్ చేశారు ఇట్లా వికెట్ చేయండి, వర్క్ చేపిస్తున్నా అని చెప్పారు. మాకు ఇక 10 డేస్ టైం చెప్పి కూడా 10 డేసే, మేము వికెట్ చేసేదాకా ఆగాలి కదా. వర్క్ స్టార్ట్ చేస్తా ఉన్నారండి. ఓకే, 10 డేస్ బిఫోరే స్టార్ట్ చేశారు వాళ్ళు, మేము ఖాళీ చేసిన దాకా కూడా ఆకుండా. ఓకే, అంటే మీకు ఖాళీ చేసే సమయం కూడా ఇవ్వకుండానే చేశారు? అది జరిగింది. ఓకే, సో ఇప్పుడు మరి మీ యొక్క సామాన్లు కావచ్చు, ఇప్పుడు మీరు ఎక్కడ తింటున్నారు, ఎక్కడ ఉంటున్నారు? ప్రస్తుతానికి అయితే రోడ్డు మీదే ఉన్నామండి, ఈ ఖాళీ బట్టలతో ఉన్నాం. ఏ రూపాయి కానీ, వస్తువు కానీ, బట్టలు కానీ అన్ని లోపాలే ఉన్నాయి, ఏమీ బయటికి రాలేదు. మరి అవి ఎలా వస్తాయో ఏమో మరి ఎవరిని అడగో తెలియట్లేదు. బిల్డింగ్ ను కూల్చివేయబోతున్నారు కదా, మీకు ఏమైనా వసతి కల్పించే ప్రయత్నం ఏమైనా చేశారా? ఇస్తేనే బిల్డింగ్ కూల్చేయాలి సార్, ఎందుకంటే మా అన్ని సామాన్లు దాంట్లోనే ఉన్నాయి. లేకపోతే మాకు అమౌంట్ కడతారా, లేకపోతే సామాన్ తీస్తారా అనేది మీరు చెప్పిన తర్వాత ఏదైనా డిసిషన్ తీసుకోండి. ఏదైతే జాకీల ద్వారా లిఫ్ట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నటువంటి బిల్డింగ్ ఒక్కసారిగా కూడా ఫెయిల్ అయిందో, దీనికి సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. కానీ లోపల అద్దెకుంటున్న వారు మాత్రం తమకు న్యాయం చేసేందుకు కూడా ఇట్లాంటి ప్రక్రియ చేపట్టొద్దని చెప్పని వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వేణుతో రత్నకుమార్, హైదరాబాద్.